జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరు ఇక్కడ కూర్చొని కథలు చెప్పకండి నాకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ఈ దేశాన్ని నడిపే వ్యక్తులతోటి నాకు చాలా సాన్నిహిత్య పరిచయాలు ఉన్నాయి మర్చిపోకండి ఇష్టానికి మీరు ఏదైనా చేస్తారంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు మొత్తం చాలా నీగా వర్గాల దగ్గర నుంచి నాకు ఎప్పటికప్పుడు మీ గురించి సమాచారం వస్తాను ఉంది మీ కాకినాడలో ఉండే మీ క్రిమినల్ కంపెనీ డీటెయిల్స్ అన్ని హోమ్ శాఖలో ఉన్నాయి మీరు గంజాయి సాగుని ఏ రకంగా చేస్తున్నారో దాని మీద కూడా హోమ్ శాఖ రిపోర్ట్ ఉంది ఎవరెవరు ఏ స్థాయి వ్యక్తులు ఈ ర్యాకెట్లో ఉన్నారో దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి మీ అందరికీ జనసేన వచ్చిన రోజున ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి అందరి బండారం బయట పెడతాం శ్రీవాణి ట్రస్ట్ ని మాట్లాడుతున్నా నాకేం వ్యతిరేకం కాదు భగవంతుడి డబ్బు చాణక్యుడి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో చాలా కీలకంగా రాసి ఉంటుంది భగవంతుడికి సంబంధించిన డబ్బుని ముట్టుకున్నోడు నాశనం అయిపోతాడు ఎవరు చేయొద్దని శ్రీవాణి ట్రస్ట్ గురించి మీకు నేను అకారణంగా మాట్లాడుతున్నామని కొంతమంది పెద్దల భావన వైవి సుబ్బారెడ్డి గారు నాకు మీరంటే అగౌరవం కాదు ఇది మాకున్న రిపోర్ట్ మాకు 10,000 రూపాయలు మీ శ్రీవాణి ట్రస్ట్ కట్టి దానికి ఇంక అదనంగా ఇంకొంచెం 500 2,000 కడితే 500 రూపాయలకే బిల్లు వస్తుంది ఇది చెప్తా ఉన్నారు శ్రీవాణి ట్రస్ట్ మీద మీరు టెంపుల్స్ కడుతున్నామని చెప్తా ఉన్నారు ఆ టెంపుల్స్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు ఆ 3 కంపెనీలు ఎవరివి దాంట్లో ఎవరన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏమైనా ఉన్నారా ఈ ఏ వ్యక్తులకు ఉన్నాయి కంపెనీలు భగవంతుడి డబ్బుని మీరు గనుక దుర్వినియోగం చేసినా దోపిడీ చేసినా తరాలు లేచిపోతాయి గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త తరాలే లేచిపోతాయి భగవంతుడి డబ్బుతో ఆడుకోకండి ఇదే నేను తెలియజేసుకుంటున్నా నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా మన రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి అరాచకం ఆగాలి జనం బాగుండాలి ఈ మూడే అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి జనం బాగుండాలంటే ఈ జగన్ పోవాలి హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ జై జనసేన జై హింద్.